నమస్తే రోజక్క, బాగున్నారా? ఎప్పుడో జగన్ అన్న నువ్వే మా నమ్మకం అన్నప్పుడు పేమెంట్ పడినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. స్టిక్కర్లు అంటించడానికి వచ్చిన మంత్రివర్యులు మీరు. ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు రాని మంత్రివర్యులు స్టిక్కర్లు అంటించడానికి వచ్చారు. మళ్ళీ ఈ రోజున పేమెంట్ పడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి వచ్చారు మీడియా ముందుకి. వస్తే వచ్చారులే కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాక్యాలకి మీకు సిగ్గుచేటుగా అనిపించిందా? ఈ రోజు నన్ను స్పందించడమే మా రాష్ట్ర మహిళలు మొత్తం కూడా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఒక మహిళా మంత్రివై ఉండి ఒక సాటి మహిళ ఎటువంటి ఇబ్బందులు పడుతుంది, ఆవిడ వాలంటరీ ఉద్యోగం చేస్తున్న మహిళ అవతల వాలంటరీ యువకుడి నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతుందో కూడా తెలుసుకొని దౌర్భాగ్యపు మహిళా మంత్రివి నువ్వు. మీ నాయకుడు చెప్పిన స్క్రిప్ట్ని వచ్చి మీడియా ముందుకి చదువుతున్నావు చూడు, కీలుబొమ్మలాగా ఆడుతున్నావు చూడు. అందుకు ఈ రోజున మేము సిగ్గుచేటుగా భావిస్తున్నాం. నీకు ఆధారాలతో సహా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. రోజా గారు, చిత్తూరు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఒక వాలంటరీ, వాడి పేరు నరేష్. గుంటూరు జిల్లాలో చూడూరు మండలంలో 14 ఇయర్స్ బాలికపై నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వేరే గ్రామానికి తీసుకెళ్లి అతి దారుణంగా హత్య చేశాడు ఒక వాలంటరీ, వాడి పేరు ఉమా మహేశ్వరరావు. ఈ ముగ్గురు వాలంటరీలు ఇద్దరు మైనర్ బాలికపై అతి దారుణంగా అత్యాచారం చేశారు అనంతపురం జిల్లాలో. నువ్వు ఒక మహిళా మంత్రి పదవిలో ఉండి మహిళలకి ఇలా జరుగుతుంటే స్పందించే విధానం ఇదా? మై డియర్ వాలంటరీస్, మీ మీద మాకు ఎటువంటి కోపం లేదు, పవన్ కళ్యాణ్ గారికి అసలే లేదు. ఆయన మాట్లాడింది మీ భవిష్యత్తు కోసమే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆయన ఉద్దేశం ఏంటి అనేది. మీరు డిగ్రీలు చదువుకొని తీసుకుంటున్న జీతం 5,000, మీరు చదువుకుంటున్న చదువుకి వాళ్ళు ఇచ్చే జీతానికి సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఉద్దేశం ఏంటో నేను చెప్పనా? మీకు 5,000 జీతం ఇచ్చి ఈ రోజున రోడ్డెక్కి ధర్నా చేయించారే, ఇదే ధర్నా మీరు మీ జాబ్ క్యాలెండర్ కోసం చేస్తుంటే ఏం జరిగేదో ఒకసారి ఆలోచించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గన్ను, ఆడపిల్లలకి ఎటువంటి అన్యాయం జరిగినా గన్ను కంటే ముందు జగన్ ఉంటాడని చెప్పి ఏదో ఇంత పెద్ద మాట ఇచ్చారు. కానీ మన రాష్ట్రంలో ఇన్ని మిస్సింగ్ కేసులు ఉన్నా, ఇన్ని ఆడపిల్లల మీద ఇన్ని అత్యాచారాలు చేసినా ఎటువంటి న్యాయం జరిపించలేనిది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు కష్టాల్లో ఉన్నారని తెలిసినా, మీకు అన్యాయం జరిగిందని తెలిసినా, అందరికంటే ముందడుగు వేసేది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే మన సగటు ఆడపిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి, సగటు మనిషి ఎలా బతుకుతారు, మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని కష్టాల్లో ఉంటారని అర్థం చేసుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇది మీరు అర్థం చేసుకొని దయచేసి ఆలోచించండి. జై జనసేన.